అంటే గిరిజన పోడు వ్యవహారానికి సంబంధించి కూడా ఆ ఫైల్ అయితే రెడీ అయిపోయింది. గిరిజన పోడు వ్యవహారాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ వ్యవహారాలను చక్కదిద్దే అందుకైతే ముఖ్యమంత్రి బోనుకున్నారు. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్న వ్యూహాలలో ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల వ్యవహారాలు కూడా బయటికి వస్తున్నాయి. ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వ్యూహం ఒకటే, ఆ పోడు వ్యవహారానికి సంబంధించి గిరిజనులకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని వెళ్ళగొట్టే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఆ దాంతో పాటుగా ఇక్కడే నివసించి అనేక సంవత్సరాలుగా ఉంటూ 2005 కంటే ముందు ఆ పొడు వ్యవసాయం చేస్తున్న వారందరికీ కూడా పూర్తిగా భూములను అందించే కార్యక్రమాలు చేయడం, వారికి పక్కా గృహాలను కూడా ఏర్పాటు చేయడం, అక్కడ ఆసుపత్రి సదుపాయాలు రోడ్ల మార్గాలను కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ఆ ఫారెస్ట్ అధికారులతో చర్చలు జరిపేందుకు కూడా ఆ ఫైల్ కూడా టేబుల్ మీదే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మరోవైపు రవాణా వ్యవస్థకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రవాణా చాలా బలమైంది బలిష్టమైనది. ఎందుకంటే రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉంటేనే పంటలు పండించిన తీరు కానీ పరిశ్రమల నుంచి వెళ్ళే కానీ రవాణా సౌకర్యం సౌలభ్యంగా ఉండడం కోసం దాదాపుగా 200,000 కిలోమీటర్ల పొడవున కూడా తెలంగాణలో అన్ని రోడ్ల మరమ్మతులకు సంబంధించి కూడా మొన్న 500 కోట్లు కొన్ని చోట్ల 1000 కోట్లు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మాణానికి సంబంధించి కూడా క్లోజ్ చేయాలి. వంతెనలు కూడా అకాల వర్షాలతో కొట్టుకుపోయిన వాటిని కూడా మనం పూర్తి చేయాలంటూ కూడా మరో టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎలాంటి పాలసీలు తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ క్యాబులు నడుపుతున్న వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించవచ్చు. దాంతోపాటుగా మనం చాలా మందికి కూడా 5 రూపాయల భోజనం అయితే హైదరాబాద్ సిటీలో చేస్తున్నాం, దాన్ని ఇంకా ఏ విధంగా పూర్తి స్థాయిలలో కూడా కొన్ని చోట్ల తీసుకెళ్లేందుకు ఏ విధంగా ప్రయత్నం సఫలిస్తుంది, నిజంగా అక్కడ 5 రూపాయల భోజనం సఫలీకృతం అవుతుందా అంటూ కూడా ఆలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఆటో డ్రైవర్లకు సంబంధించి, క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి, అంటే డ్రైవర్లందరికీ సంబంధించి, ప్రైవేట్ యాజమాన్యానికి ప్రైవేట్ వెహికల్ నడిపిస్తున్న వారందరికీ కూడా ఇంకే విధంగా కూడా వాళ్లకు మనం సహకారం చేయగలుగుతాం, వారికి హెల్త్ ఇన్సూరెన్స్లతో పాటు ప్రభుత్వ శాఖ ప్రభుత్వానికి సంబంధించి ఇంకేమైనా సహకారాలు అందించగలుగుతామా, భవిష్యత్తులో వారికి వారి కుటుంబాలకు ఏదైనా జరిగితే కూడా మనం ఆదుకునే విధంగా ఏ విధంగా ఉండాలి, ఆ కుటుంబాలలో ఎలాంటి జీవన మెరుగు తీసుకురావాలి, ఎలా జీవన ప్రమాణాన్ని పెంచాలి, వారికి ఏ విధంగా మనం ఆర్థిక స్వావలంబన, వారికి ఏ విధంగా మనం భరోసా ఇవ్వగలం అంటూ కూడా ఈ ముఖ్యమంత్రి గారు మరొక వ్యూహాన్ని కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది.